పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామాఎర్త్ ఫెదర్ లైట్ లిక్విడ్ లిప్స్టిక్స్ కోసం. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి అండ్ నేను చూసాను అండ్ రివ్యూస్ లో కూడా, అండ్ మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది యూజ్ చేసిన తర్వాత 16 అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లైక్ ఇంట్లో అయినా బయట అయినా సరే, అంటే లైక్ అస్తమాను మేకప్ చేసుకోవడం అవ్వదు. సో కొన్ని ఏంటంటే లిప్స్టిక్స్ వెంటనే పోతుంటే అది లిక్విడ్ అయినా లేదు అంటే మ్యాటి లిప్స్టిక్స్ అయినా కొన్ని అవర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి. సో ఈ ఫెదర్ లిప్స్టిక్స్ వచ్చేసి మనకి లిక్విడ్ లిప్స్టిక్స్, సో 16 అవర్స్ వరకు ఉన్నాయి అనమాట. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను బయటకు వెళ్ళినప్పుడు. ఈ ఫెదర్ లిక్విడ్ లిప్స్టిక్స్ వచ్చేసి మనకి 5 న్యూడ్ కలర్స్ వస్తాయి అండ్ 2 రెడ్స్ వస్తాయి అండ్ 1 వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది అనమాట. సో ఇవైతే నాకు చాలా బాగా అనిపించే ఆల్ కలర్స్ నాకు బాగా నచ్చింది. సో మెయిన్ అయితే ఎవరైతే న్యూడ్ కలర్స్ ఇష్టపడతారో సో వాళ్ళకి పర్ఫెక్ట్ లిప్స్టిక్స్ అని చెప్పచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళినా లేదా ఏదైనా పర్పస్ మీద లైక్ ఏదైనా ట్రిప్ వెళ్ళినా సో అది మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిన పని లేదనమాట ఈ లిప్స్టిక్స్. సో ఇందులో మనకి కోకోనట్ ఆయిల్ అండ్ వైట్మిన్ ఈ కూడా ఉండడం వల్ల సో డే అంతా కూడా లిప్స్ సాఫ్ట్గా మాయిశ్చర్గా అండ్ నరిష్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకి హార్మ్ఫుల్ టాక్సిన్స్ కానీ అండ్ కెమికల్స్ కానీ ఉండవన్నమాట. సో ఎవ్రీడే యూస్ పర్పస్కి మనం ఈ లిప్స్టిక్స్ యూజ్ చేయొచ్చు. సో టోటల్ మనకి ఫెదర్ లైట్ లిక్విడ్ లిప్స్టిక్స్ వచ్చేసి టోటల్ 8 షేడ్స్ ఉంటాయి. సో న్యూడ్ పర్ఫెక్ట్, న్యూడ్ పంచ్, న్యూడ్ రోజ్ అండ్ న్యూడ్ టీ అండ్ న్యూడ్ బ్రౌన్ ఉంటాయి. సో టోటల్ 5 అయితే మనకి న్యూడ్ షేడ్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ది డార్క్ కలర్స్, ఇన్ రెడ్ వెల్వెట్ ఉంటుంది, రెడ్ క్రాన్బెర్రీ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది లాస్ట్ వన్ పింక్ ఆర్చిడ్. అండ్ ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఇది డెర్మటోలజికల్లీ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. సో ఇవి వచ్చేసి ఒకటి డార్క్ అండ్ ఒకటి న్యూడ్ కలర్ అనమాట. అండ్ మిగతా కూడా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అనేది. సో ఈ మిగతా వచ్చేసి ఇందులో ఉన్నాయి టోటల్. సో ఇవి వచ్చేసి ఎక్కువ న్యూడ్ కలర్సే ఉన్నాయి. ఇప్పుడు ఒక షేడ్ నేను ట్రై చేసి చూపిస్తాను, రెడ్ వెల్వెట్. సో నాకు ఎప్పుడు కూడా డార్క్ ఎప్పుడు న్యూడ్ షేడ్స్ నేను ట్రై చేస్తూ ఉంటాను, బట్ ఇప్పుడు డార్క్ షేడ్ ఎలా ఉన్నది అనేది చూద్దాము. సో ఈ లిప్స్టిక్ వచ్చేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది రెడ్ వెల్వెట్. సో చాలా చాలా బాగుంది. అంటే ఈ డ్రెస్ మేక్ సెట్ కాలేదు కానీ ఏమైనా పార్టీ వేర్ కానీ లైక్ బ్లాక్ డ్రెస్సెస్, రెడ్ శారీస్, అలాంటి ప్లెయిన్ శారీస్ కట్టుకునే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంత డార్క్ కలర్ ప్రిఫర్ చేయలేదు, బట్ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా అసలు వేసుకున్నట్టే లేదు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా నా స్కిన్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది షేడ్ నెంబర్ 2. సో న్యూడ్ పంచ్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. సో చూసారు కదా. సో ఇవి వచ్చేసి మనకి ప్రైస్ ఒక్కొక్కటి 499 అలా వస్తుంది అనమాట ప్రైస్ అయితే. సో నచ్చితే కనుక పర్చేజ్ చేయాలి మీ ఫేవరెట్ లిప్స్టిక్ అనుకుంటే కనుక. ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే RTB2023, సో అది యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మామాఎర్త్లో ఏదైనా పర్చేజ్ చేసామనుకోండి మన ఫేవరెట్ ప్రోడక్ట్, సో మన పేరు మీద ఒక ప్లాంట్ అనేది ఇనిషియేట్ చేస్తారు. అలా ఎన్ని ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేస్తే అలా ప్రతి ప్రోడక్ట్కి ఒక ప్లాంట్ అనేది మీ పేరు మీద వేస్తారనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి 2025కి 1 మిలియన్ ట్రీస్ వేయాలని చెప్పి. సో ఆ కాన్సెప్ట్కి మనం కూడా లైక్ హెల్ప్ అయితే చాలా బాగుంటుంది. ఏదైతే మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో కంటైనర్స్ ఫ్రమ్ మామాఎర్త్, సో అదంతా కూడా రీసైకిల్ అయి వస్తుంది అనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే మామాఎర్త్లో ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఉండవు అండ్ కెమికల్ కూడా యూజ్ చేయరు కాబట్టి సో మనం మంచిగా యూజ్ చేయొచ్చు ఎవ్రీడే పర్పస్కి ఏ ప్రోడక్ట్ అయినా సరే అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటోలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మామాఎర్త్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ మామాఎర్త్ యాప్ ఇంకా అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మామాఎర్త్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే చాలా దగ్గర చూశాను, మీరు కూడా ఎక్కడైనా చూస్తే కనుక కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు కామెంట్ చేయడం. మీకు ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్స్లో మామాఎర్త్ కనిపిస్తే కనుక ప్రోడక్ట్స్ నాకు కామెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేమైతే దుబాయ్ నుంచి అబుధాబి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇట్ టేక్స్ 1.5 అవర్స్ to 2 అవర్స్ టైం పట్టింది. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. 2 అవర్స్ అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి UAEలోని లార్జెస్ట్ మాస్క్ అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. సో ఒక్క టైల్ నుంచి ఇంకొక టైల్ ఉంటుందన్నమాట. సో మెయిన్ స్పెషాలిటీ మాస్క్లో వచ్చేసి డిఫరెంట్ ఆర్కిటెక్చర్,
అండ్ ఇక్కడ మన టైల్స్ కూడా చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్యాటర్న్ కనిపించింది. డిజైన్స్ ఉన్నాయి, ప్లెయిన్లోనే ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ టైల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. మోస్ట్లీ 2000 విజిటర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు డైలీ. సో వరల్డ్ వైడ్గా ఇక్కడికి వస్తూనే ఉంటారు బికాస్ అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. దీన్ని మనం షేక్ జయ్యద్ గ్రాండ్ మాస్క్ అంటాము. సో చూడగానే మనకి ఈవినింగ్ అయితే 6 తర్వాత అంటే కొంచెం చీకటి పడుతున్న టైంలో లైటింగ్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. యాక్చువల్లీ పిక్చర్స్లో చూస్తున్నాను వీడియోస్లో, బట్ మేమైతే డే టైంలో విజిట్ చేసాం బికాస్ మేము అక్కడికి వెళ్ళి ఇది విజిట్ చేసేసి తర్వాత అక్కడ నుంచి అబుదాబి మాల్ కూడా విజిట్ చేసాం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ స్పెక్టాక్యులర్ ఆర్కిటెక్చర్ కానీ లైక్ ఇంటిగ్రేట్ డిజైన్ అండ్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ చూడగానే మనం అంటే ఊపిరి కూడా తీసుకోలేము ఆర్ట్ చూడగానే లైక్. సో నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి విజిట్ చేయడానికి టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ మాస్క్ ఎంటర్ అవ్వేటప్పుడు మెయిన్ స్కార్ఫ్ కూడా వేసుకోవాలి, అమ్మాయిలు హెయిర్ని కవర్ చేసుకోవాలి. సో జెంట్స్కి ఓకే, అండ్ మ్యాక్సిమం మనం ఇలాంటి డ్రెస్సెస్ ఫుల్ కవర్ డ్రెస్సెస్ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను టీషర్ట్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాను. అంటే మనం వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు జీన్స్ టీషర్ట్స్, బట్ ఫుల్ కవర్తో ఉండాలన్నమాట కవర్ చేసుకొని. సో చూసారు కదా మేమైతే, నేను యాక్చువల్లీ తను చెప్తూనే ఉన్నాడు మనం మాస్క్ వెళ్తాం కాబట్టి క్యారీ చేయి అని చెప్పేసి అన్నా సరే స్కార్ఫ్ నేను తెచ్చుకోలేదు. అక్కడ మళ్ళీ మేము 20 దీరమ్స్ ఎంతో పెట్టి తీసుకున్నాం అనమాట. చిన్నదాంతో అయిపోయింది పెద్ద చేసుకున్నట్టు ఉంటుంది కదా అలానే. సో చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, ఎన్ని ఇయర్స్ పట్టిందో కానీ నిజంగా బ్యూటిఫుల్గా అనిపించింది. సో వన్ డే ఉంటే బాగుంది అన్నట్టుగా. అండ్ ఎగ్జాక్ట్ టైం అయ్యేసరికి వాళ్ళకి తెలుసు కదా, సో ఏదో ఖురాన్ ఏదో చదువుతున్నారు. నాకైతే నిజంగా అలా వినాలనిపించింది చాలా ప్లెజెంట్గా. సో మీరు చూస్తున్న డిజైన్ ఆ ప్యాటర్న్ అదంతా కూడా టైల్స్ అన్నమాట, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ అబుదాబి మాల్కి వెళ్ళాం అనమాట. సో మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే చేసాము, ఎందుకంటే వీడియో తీసిన దాన్ని కాన్సన్ట్రేట్ పెట్టుకుంటే అక్కడ కొన్ని మిస్ అవుతున్నాం ఆ డిజైన్స్. సో అందుకే కొన్ని అయితే స్కిప్ చేసేసాను, బట్ చాలా బాగుంది. సో విజిట్ చేయాలనుకుంటే సో మస్ట్ అండ్ షుడ్గా మీరు దుబాయ్ వస్తాయి కనుక సో వన్ డే మట్టుకి ఇక్కడ స్పెండ్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం అబుదాబి మాల్కి రీచ్ అయిపోవచ్చు, 1 hour అలా పడుతుంది కాబట్టి పర్వాలేదు. సో చూసారు కదా స్టోన్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట అవన్నీ కూడా. సో మనకి అవేవో అంటారు కదా రత్నాలు అని చెప్పేసి అలా అనమాట. ఒకప్పుడు అంటే పాత సినిమాలు చూస్తాం కదా పగడాలు వైడూర్యాలు అలాగా అలా ఉన్నదన్నమాట. సో మేమైతే ఎంటర్ అయిపోయాము అబుదాబి మాల్కి. అండ్ కంపేర్ టు దుబాయ్ మాల్ ఇది అంత పెద్దదేం కాదు, బట్ అబుదాబీలో ఇది పెద్దదే. బట్ ఇక్కడ నాకు అనిపించింది డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనిపించేవి అక్కడ మీద, బట్ ప్రైస్ వేరియన్స్ అయితే ఈక్వల్గానే అనిపించింది, అంతేమి తక్కువేం కాదు ఇక్కడ. సో అవుట్లెట్ మాల్లో తక్కువ ఉంటాయి దుబాయ్లో, బట్ దుబాయ్ మాల్ కానీ ఇక్కడ కానీ ఈక్వల్గానే అనిపించే. బట్ ఏవైతే అక్కడ ప్యాటర్న్స్ ఉంటాయో అవి మాత్రం ఇక్కడ అస్సలు కనిపించలేదు. సో ఇక్కడ డిఫరెంట్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఒక బ్రాండ్లో ఒకటి తీసుకోవాలనుకున్నారనుకోండి, సో అక్కడ నచ్చకపోతే మీరు అబుదాబి విజిట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు చూసుకుంటే మీకు నచ్చినవి దొరుకుతాయి అన్నమాట. సో చూసారు కదా ఇది రెయిన్ ఫారెస్ట్ కేఫ్, ఆ థీమ్ చూసారా అసలు ఫారెస్ట్ లాగా ఎంత బాగుందో. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బికాజ్ ఇక్కడ ఫెరారీ వరల్డ్ ఉంది. సో చూడండి, సో మెయిన్ అదైతే చాలా బాగుంటుంది పిల్లలకి. మేమైతే అవేం చూడలేదు, జస్ట్ మేము షాపింగ్ చేసుకున్నాం అనమాట బికాజ్ దుబాయ్ మాల్లో కూడా నేను ఏం తీసుకోలేదు కదా, సరే ఇక్కడ ఫైనలైజ్ చేసుకుందామని. సో స్వరోస్కీలో తీసుకున్నాము. సో స్వరోస్కీ చైన్ స్వాన్ చైన్ ఉంటుంది కదా బ్లూ కలర్, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో బ్లాక్ అయితే తీసుకోవాలనుకోలే, సో బ్లూ అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నా అనమాట. సో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నాకైతే అరౌండ్ 7000 చేంజ్కి ఎంతకో వచ్చినట్టు ఉంది ఆ స్వరోస్కి. సో చూసేయండి.
సో అబుదాబి నుంచి వచ్చి మాకు ఎంత ఒప్పుకో చూడండి. రాగానే మళ్ళీ చౌక్ మార్కెట్కి వెళ్ళాము. సో వచ్చింగానే బోట్ వెళ్ళాలి అంటే తనకు అనిపించిందంట ఈవినింగ్ వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇద్దరు మళ్ళీ ఈవినింగ్ టైంలో చూసాం ఆ లైటింగ్స్ అది కూడా. నాకు అసలు యాక్చువల్లీ వాటర్ అంటే చాలా భయం, బట్ అలా భయపడుతూనే ఉన్నాను, బట్ ఓకే బాగా అనిపించింది ఆ లైటింగ్స్ ఇవన్నీ కూడా. సో అలా ఉండాలనిపించింది ఆ లైటింగ్స్లో మంచిగా చల్లగా, అంటే వింటర్ టైంలో కదా వెళ్ళాం సో బాగుంది. సో వీడియో నచ్చితే కనుక చెప్పాను కదా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. సో పాత వీడియోస్ కూడా పెట్టాను దుబాయ్ వీడియోస్, సో అవి కూడా ఒకసారి చూడకపోతే చూడండి. సో మంచి కంటెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.